అమరావతి అంశం ఇక తేలబోతోంది. సోమవారం నుండి హైకోర్టులో విచారణ జరగబోతోంది. గతంలో అమరావతిలోనే మొత్తం రాజధాని ఉండాలి, మూడు రాజధానులు ఉండడానికి వీల్లేదంటూ వేసినటువంటి పిటిషన్ల మీద విచారణ ప్రారంభం కావడం, ఆ విచారణ సందర్భంగా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు వచ్చినాయి. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని వెల్లడించింది. ఒక్క రాజధాని మూడు రాజధానుల విభజన చట్టంలో ఒక్క రాజధానే ఉంది లాంటి వాటన్నిటికీ కూడా కేంద్రం క్లారిఫికేషను, రాష్ట్రం క్లారిఫికేషన్ అయ్యింది. తర్వాత పిటిషనర్ల తరపున వాదోపవాదాలు జరిగినాయి. అయితే అప్పుడున్నటువంటి ప్రధాన న్యాయమూర్తి గారు మారటం, ఆ బెంచి మారినటువంటి నేపథ్యంలో మళ్ళీ మొదటి నుండి విచారణ ప్రారంభం కాబోతుంది. అది రేపటి సోమవారం నుండి షెడ్యూల్ అయింది. కాబట్టి ఇక అమరావతి మూడు రాజధానుల అన్నటువంటి అంశం మరొకసారి తెర మీదకు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి లీగల్ సిచ్యుయేషన్లో ఎలాంటి అవకాశం ఉంది, ఒక రాజధాని ఉంటుందా, మూడు రాజధానులు ఉంటాయా, ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ చూద్దాం. ముందుగా కృష్ణాంజనేయులు గారు ఏమనుకుంటున్నారు? రాయ్ గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. సోమవారం నుంచి హైకోర్టుకు సంబంధించినటువంటి డివిజన్ బెంచ్ ప్రత్యేకంగా అమరావతికి సంబంధించినటువంటి కేసుల విచారణ చేపట్టనుంది. అభివృద్ధి వికేంద్రీకరణ అనేటువంటి ఒకటి, అదేవిధంగా సిఆర్డిఏ రద్దు చెల్లుబాటు అవుతుందా లేదా అనేటువంటి, దీంతో పాటుగా రైతులకు సంబంధించినటువంటి వేసినటువంటి ఇవన్నీ కేసులన్నింటినీ కూడా ఈ డివిజన్ బెంచ్ విచారించబోతుంది. ఇందాక మీరు చెప్పినట్టుగా ఇప్పుడు గతంలో ఈ దీనికి సంబంధించినటువంటి విచారణ పూర్తయ్యి తీర్పు వెలువడేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ఆ రోజున అనుకున్నాం. అంత ఆ దశకం వరకు వచ్చింది మొత్తం విచారణ, కోర్టు విచారణ. కానీ అనుకోని పరిస్థితుల్లో చీఫ్ జస్టిస్ గారు మారటము, దానివల్ల ఇప్పుడు మళ్ళీ తర్వాత కరోనాకు సంబంధించి ఫిజికల్ కోర్ట్స్ ఆగిపోయి తర్వాత కొన్ని రోజులు అసలు ఆన్లైన్ కోర్ట్స్ కూడా ఆగిపోయింది. దీంతో ఇప్పుడు మొదటికి వచ్చింది. ఇది జీరో నుంచి మళ్ళీ విచారణ ప్రారంభిస్తున్నారు. ఆ జీరో నుంచి విచారణ ప్రారంభిస్తున్నారంటే ఈ ఒక్క కేసుకు సంబంధించినటువంటి అంశమే కాదు, ఎప్పుడైనా సరే ఒక డివిజన్ బెంచ్లో న్యాయమూర్తి ఎవరైనా బదిలీ అయినా, న్యాయమూర్తి పదవీ విరమణ చేసినా, అనుకోని పరిస్థితుల్లో న్యాయమూర్తి ఏదన్నా చనిపోయినా, ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి సందర్భంలో మళ్ళీ డివిజన్ బెంచ్లో ఉండేటువంటి మళ్ళీ కొత్త వాళ్ళు ఎవరైతే వాళ్ళని చేర్చుకుంటారో వాళ్ళకి మిగతా జడ్జీలు వివరించడం అనేది ఏమీ ఉండదు. మళ్ళీ మొదటి నుంచే విచారణ ప్రారంభమైంది. ఇది ఒక డివిజన్ బెంచ్కి సంబంధించినటువంటి ప్రొసీజరు. ఇప్పుడు ఈ కొత్తగా ప్రారంభమైనటువంటి కొత్తగా వచ్చినటువంటి సీజే గారి నేతృత్వంలో ఈ డివిజన్ బెంచ్ అమరావతికి సంబంధించినటువంటి ఈ మొత్తం కేసులని రోజువారీ పద్ధతిలో ప్రతిరోజు విచారణ కొనసాగనుంది. దీనికి సంబంధించి ఈ విచారణలో మొత్తం కూడా బహుశా ఒక 2 నెలల నుంచి 3 నెలల్లో విచారణ పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ విధమైనటువంటి త్వరితగతిన విచారణ పూర్తి కావడానికి మాత్రం అవకాశం ఉంది. అయితే ఈ డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి నిర్ణయమే ఫైనల్ కాదు. ఎవరైనా సరే ఒక డివిజన్ బెంచ్ ఒక నిర్ణయం చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఎక్స్పర్టీకి సంబంధించినటువంటి, సపోజు పరిపాలన వికేంద్రీకరణ, సిఆర్డిఏ రద్దు ఇవన్నీ చెల్లుబాటు కావు అని చెప్పేసి హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిందనుకోండి, ప్రభుత్వమే సుప్రీంకోర్టుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా లేదు ఇవన్నీ ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయము అంతా చెల్లుబాటు అవుతుంది అని అంటే ఒకవేళ రైతులే పిటిషనర్లే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ సుప్రీంకోర్టుకు వెళితే అంటే ఇక్కడ ఉండేటువంటి అంశం అయితే మాత్రం, హైకోర్టులో ఉండేటువంటి అంశం అయితే మాత్రము మ్యాక్సిమము 2 నెలల నుంచి 3 నెలల మధ్యలో తేలేటువంటి అవకాశం ఉండదు. అంతకన్నా ఎక్కువ జాప్యం జరగదు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ అంశం సుప్రీంకోర్టుకు వెళితే అక్కడ సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ దీనికైనా తీసుకొని హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి దాంట్లో ఇంటీరియర్ మ్యాటర్ కానీ స్టే కానీ ఇవ్వటం అనేటువంటిది జరిగితే ఇక్కడ ఉండేటువంటి ప్రొసీజరు యథాతథంగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ అక్కడేమి ఇంటీరియర్ ఆర్డర్ ఇవ్వకుండా, స్టే ఇవ్వకుండా అడ్మిట్ చేసుకుంటే అక్కడ మాత్రము సుప్రీంకోర్టులో దాని ప్రొసీజర్ ప్రకారంగా కేసు మళ్ళీ విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఏళ్ల తరబడి విచారణ జరిగేటువంటి సమయం పట్టేటువంటి అవకాశం కూడా ఉంది. ఎంత స్పీడుగా ఈ విచారణలు కొనసాగినప్పటికీ కూడా నా అంచనా ప్రకారంగా అయితే హైకోర్టు డివిజన్ బెంచ్ సుప్రీంకోర్టు వరకు వెళ్ళినటువంటి నేపథ్యంలో కొన్ని సంవత్సరాల పాటు దీనికి సంబంధించినటువంటి విచారణ కొనసాగేటువంటి అవకాశం ఉంది అని నేను అనుకుంటున్నాను. అది 2024 ఎన్నికల లోపు ఈ అంశం
పూర్తిగా న్యాయపరమైనటువంటి అన్ని అంశాలు చిక్కులు వీడిపోయి సమస్యకు పరిష్కారం లభిస్తుంది అని లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేను అనుకుంటాను. ఇది పొలిటికల్ అంశం కాదు. ఈ అంశము వచ్చే ఎన్నికల వరకు కూడా మళ్ళీ ఈ పరిపాలన వికేంద్రీకరణ అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్నటువంటి అంశము మూడు రాజధానులు వద్దు అమరావతే ఉండాలి అనేటువంటిది రైతులు అదేవిధంగా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి డిమాండు. ఇది రాజకీయ పరంగా వచ్చే ఎన్నికల్లో కూడా ఈ ఎజెండా కొనసాగుతుంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను సాయి. రైట్, వెంకటరెడ్డి గారు ఏమంటారు? సాయి గారు, ముందుగా మీకు ప్రైమ్ టైం ప్రేక్షకులకి ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారాలు. ఇక్కడ ఒకటి, ఇప్పటికే చాలా డిలే అయిపోయింది ఎందుకంటే దాదాపుగా సంవత్సరం క్రితమే గవర్నర్ గారు ఆమోదం తెలిపి పరిపాలనా వికేంద్రీకరణకు సంబంధించి అదేవిధంగా సిఆర్డీఏ రద్దుకు సంబంధించినటువంటి బిల్లుల్ని గవర్నర్ గారు కూడా ఆమోదం తెలిపిన తర్వాత స్టేటస్ కో అనేది రాష్ట్ర న్యాయస్థానం ఇవ్వటం, దాని తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళింది స్టేటస్ కోని ఎత్తివేయమని. ఆల్రెడీ హైకోర్టులో అది విచారణలో ఉంది కదా, దాన్ని హైకోర్టులోనే డైలీ విచారణకి చేయమని చెప్పి ఆ రోజు సుప్రీంకోర్టు కూడా చెప్పటం, దానికి సంబంధించి డైలీ విచారణ కొన్ని రోజులు జరిగినాక మళ్ళీ బ్రేక్ అయింది. అక్కడ ఏదైతే అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తులు బదిలీ అయినాక మళ్ళీ ఇప్పుడు రేపు సోమవారం నుంచి విచారణ జరుగుతుంది. సో త్వరితగతిన విచారణ జరగాలని మేము కూడా, ఎందుకంటే త్వరగా పూర్తయితే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఒకటి అనుకుందో, మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి, అంతకుముందు ఏదైతే శ్రీబాగ్ వడంబడిక నుంచి మొన్న వచ్చినటువంటి శ్రీకృష్ణ కమిటీ శివరామకృష్ణ కమిటీ అంతమందిలో జరిగినటువంటి ఏదైతే పెద్ద మనుషుల ఒప్పందం వీటన్నిటికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భౌగోళిక స్వరూపం బట్టి మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలంటే పాలనా వికేంద్రీకరణ అనేది ఖచ్చితంగా జరగాలని ఏదైతే అనేక కమిటీలు చెప్పినాయో ఈ కమిటీల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తుందో అది త్వరితగతిన ఇంప్లిమెంట్ కావాలి అని అంటే ఆల్రెడీ అసెంబ్లీలో ఆల్రెడీ బిల్లులు పాస్ అయినాయి, శాసనమండలి అయిపోయింది, దాని తర్వాత గవర్నర్గా ఆమోదం తెలిపారు కాబట్టి అది ఆల్రెడీ వచ్చింది. ఈరోజు స్టే లేదు, రాష్ట్ర న్యాయస్థానం కూడా స్టే ఇవ్వాలి, కేవలం స్టేటస్ కో అనేది ఇచ్చింది కాబట్టి దాన్ని త్వరితగతిన విచారణ పూర్తి ఆ స్టేటస్ కో ఎత్తేస్తే ఖచ్చితంగా మూడు ప్రాంతాలకి రాజధానికి సంబంధించి ఏదైతే మనం వికేంద్రీకరణ అనుకుంటున్నామో ఎగ్జిక్యూటివ్ పార్ట్ విశాఖపట్నానికి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా త్వరితగతిన చర్యలు తీసుకుంటే జ్యుడిషియల్ పార్ట్గా ఉన్నటువంటి న్యాయస్థానం కూడా కర్నూలు త్వరితగతి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నది త్వరితగతిన నెరవేరుద్ది, మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెంది అనే ఆకాంక్షతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. సో న్యాయస్థానాల్లో కూడా ఈ త్వరితగతిన విచారణ పూర్తవ్వాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను సాయి గారు. రైట్, బాజీ గారు. నమస్కారం సాయి గారు, అదేవిధంగా ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం అండి. విధానం ఏదైనప్పటికీ కూడా ఇవాళ ఆలోచిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వైఖరి కోర్టు ముందు సబ్మిట్ చేయాల్సినటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని తీసుకునేటువంటి ప్రక్రియ చేసేటప్పటికి కూడా హైకోర్టులో మనం ఎంత డిలే ఆఫ్ లైన్ లో జరిగినా దీనికి చివరికి మళ్ళీ అప్పీల్ కలిగేటువంటి అవకాశం ఉన్నప్పటికీ ఒకసారి కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం లేకపోతే ఒకసారి రాష్ట్రం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఏదో ఆనాడు కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి అవకాశాల్ని కేంద్రం నిరంకుశంగా వ్యవహరిస్తుంది కాబట్టి సరళ స్పిరిట్ ఉండాలనేటువంటి ఆలోచన చేసినటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని ఇవాళ గతంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని గతంలో ప్రజలు ఆమోదించిన దాన్ని గతంలో కేంద్రం ఆమోదించిన దాన్ని తిట్టుకొట్టి కొత్తగా వచ్చేటువంటి ఒక దుర్బుద్ధితో కూడినటువంటి ఆలోచించినటువంటి ఈ వైఖరి మీద కోర్టులో జరిగినటువంటి ప్రక్రియ ఎంతకాలం జరుగుతుంది అనే దానికన్నా కూడా కోర్టులో జరిగినటువంటి నిర్ణయం మన కృష్ణాంజలి గారు చెప్పినటువంటి నిర్ణయం జరిగిన తర్వాత తీర్పు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వీళ్ళు అప్పీల్కి వెళ్ళేటువంటి విధానం మేమేమంటా అంటే ప్రజల ముందు ఉన్నటువంటి కోర్టు ప్రజల మధ్యలో ఉన్నటువంటి కోర్టు కన్నా ఏర్పాటు చేసినటువంటి కోర్టులో జరిగినటువంటి ప్రక్రియ అంత తొందరగా జరిగినా నిర్ణయం ఎంత జరిగినా మళ్ళీ ఇంకొక జ్యుడిషియల్ గా వీళ్ళకు ఉన్నటువంటి అవకాశాన్ని ఉపయోగించే ప్రక్రియ పోతుందనేది కొంచెం బాధాకరమైనటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ప్రజాధనం రైతుల యొక్క సంక్షేమం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ యొక్క సంక్షేమం ఒక ప్రాంతాన్ని ముడిపడి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత సాక్షాత్ ఈ రోజు అధికారులు ఉన్నటువంటి పార్టీ కూడా ఆ తీర్మానానికి అంగీకారం చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇవాళైనా గౌరవనీయంగా 600-700 రోజులు సుమారు రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు గుర్తించి ఈ ప్రాంత అభివృద్ధిని గుర్తించి రాష్ట్రంలో కొత్త పారిశ్రామిక విధానాలు రాకుండా కొత్త వ్యక్తులు రాకుండా జరుగుతున్నటువంటి పరిణామాలను ప్రజల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు గుర్తించి ఈ ప్రభుత్వం కొత్త మొండి వైఖరి వదిలి కోర్టుకు కావాల్సినటువంటి విధాన పరంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల పక్షాన్ని నిలబడుతుందని ఆశిస్తూ తొందరగా ఈ సమస్య పరిష్కారం అవుతుంది మన ఏర్పాటు చేసినటువంటి బెంచ్ ద్వారా అవుతుందని ఆశిస్తా ఉన్నాను సాయి గారు. రైట్, లక్ష్మణ్ గారు ఏమంటారు? ఎందుకంటే ఒకవైపు రైతులు ఉద్యమం చేస్తున్నారు, రెండో వైపు ప్రభుత్వం పట్టుదలగా ఉంది మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని. కానీ ఇక్కడ
ప్రధానమైన అంశం ఏమొస్తుందంటే ప్రతిపక్షంలో ఉంటూ సాక్షాత్ అసెంబ్లీలోనే 30,000 ఎకరాలు కావాలని, అమరావతిలో రాజధానిని మేము కొన్ని మాకు అభ్యంతరాలు ఉన్నా కూడా అంగీకరిస్తున్నానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఉన్న ఫలంగా తను 3 రాజధానులు అనేటువంటి విషయాన్ని ముందుకు తీసుకొచ్చి మొత్తం డిస్టర్బ్ చేశాడు. ఈ డిస్టర్బ్ చేయటం వలన సరే ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచి ప్రజల సొమ్ము ఏ మేరకు ఇక్కడ ఖర్చు పెట్టారంటే 9,000 కోట్ల దాకా ఖర్చు పెట్టారని మనం చెప్పుకుంటున్నాం. తర్వాత 30,000 ఎకరాలు కూలింగ్ కింద వచ్చింది, దానికి ఏం డబ్బులు చెల్లించలేదు, రైతుల నుంచి ఉచితంగా సేకరించారు, వాళ్ళకి ప్రార్థిస్తామన్నారు. ఇప్పుడు ఏ విధంగా ఈ సమస్యల్ని పరిష్కరిస్తారు అన్నది కోర్టులో ఖచ్చితంగా విచారణకు వస్తుంది. వచ్చినప్పుడు ప్రభుత్వం దానికి ఆన్సర్ ఏం చెప్పబోతుంది, ఒకటే ఒకటి మనకు కనిపిస్తుంది, ఏమని క్విట్ ప్రోకో జరిగింది, భూములు కొన్నారు ముందుగానే అమ్మేసుకున్నారు, రాజకీయ నాయకులు లాభపడ్డారు, లేకపోతే అధికార అప్పట్లో అప్పటి అధికార పార్టీ మంత్రులు కూడా లాభపడ్డారు అని చెప్పడానికి కొన్ని కేసులు సిఐడి ద్వారా బుక్ చేశారు. అవి వాటిల్లో పెద్దగా పసలేదని తేలిపోతూ ఉన్నది. ఇది ఈ వాదన అక్కడ రేపు వినిపించాల్సి వస్తుంది. ఫిట్ ప్రోకో కింద ఎంతమంది కొన్నారు, ఏ విధంగా నష్టం జరిగింది దాని వలన, ఇవన్నీ కూడా చెప్పాల్సి వస్తుంది కోర్టు. ఆ చిన్న కారణంగా అంటే ఒకవేళ భూములు క్విట్ ప్రోకో జరిగి అమ్ముకొని కొనుగోలు చేసి, అలాగే అసైన్డ్ ల్యాండ్ విషయంలో రైతులను అంటే ఈ ఎస్సీ ఎస్టీలను మోసం చేసి బలవంతం చేసి భూములు రాయించుకొని ఉంటే దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు తప్ప దాని కారణంగా రాజధాని మార్చేస్తారు అని విశాఖపట్నం మార్చేస్తాము అని ఏ విధంగా వాదన చేస్తారో మనం వేచి చూడాల్సి ఉంది. ఇది పసలేని వాదన లాగా నేనైతే భావిస్తున్నాను. ఇక్కడ సెంటర్ కాదా అమరావతి వాదనని మార్చేస్తున్నట్టున్నారు. నేనేం మార్చలేదు, మార్చేశారు.